నమస్కారం అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు ఆపదలో ఉన్న పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయతను అందిస్తున్నామని పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు నియోజకవర్గంలోని 15 మందికి ప్రభుత్వం మంజూరు చేసిన 747289 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పి గన్నవరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో అందించి మాట్లాడారు ఆల్రెడీ మన 1 వీక్ బ్యాక్ ఒక సమావేశం పెట్టాం గవర్నమెంట్ మన నియోజకవర్గంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ హాస్పిటల్స్ లో వైద్యం చేయించుకొని వారి ఇబ్బందులు పడి ఆ అమౌంట్ ని రిలీఫ్ కోసం దరఖాస్తులు పెట్టుకున్నటువంటి వ్యక్తులకు అంటే తక్షణమే వాళ్ళకి రిలీఫ్ జరగాలనే ఉద్దేశంతోటి నేను సీఎం రిలీఫ్ ఫండ్ కి పెట్టినటువంటి అప్లికేషన్ని వాట్ల ఎంటపడి అక్కడ ఉన్నటువంటి అధికారుల్ని ఫాలో అప్ చేసి ఆ ప్రాసెస్ లో ఎక్కడ డిలే కాకుండా ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ నామన రాంబాబు కో కన్వీనర్ దాసరి వీర వెంకట సత్యనారాయణ ఎంపీపీ గణశెట్టి నాగలక్ష్మి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ నాద్ బాబు జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సిరిగనేడి వెంకటేశ్వరరావు కార్యదర్శి వాసంశెట్టి కుమార్లు పాల్గొన్నారు పి గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేట కొబ్బరికొట్టు వద్ద త్రాచుపాము హల్చల్ చేసింది బొసలు కొడుతున్న భారీ పామును చూసి ఇక్కడ పనిచేస్తున్న కూలీలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు వెంటనే భీమనపల్లికి చెందిన స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందజేశారు స్థానానికి చేరుకున్న గణేష్ వర్మ చాకచక్యంగా పామును బంధించారు ఏలూరు జిల్లా వార్తలు ప్రాణాంతక వ్యాధిగా ప్రపంచ ప్రజలను భయపెడుతున్న పోలియో వైరస్ ను రూపుమాపేందుకు చేస్తున్న కృషికి ప్రజలంతా సహకరించాలని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ సహకరించాలని అన్నారు ప్రపంచ పోలియో దినోత్సవ సందర్భంగా ఏలూరు కలెక్టరేట్ లో పిల్లలకు పోలియో చుక్కలు వేసి మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఎమ్మెల్యే బడేటి చంటి జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కె నాగేశ్వరరావులు పాల్గొన్నారు వాహన చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను ఏలూరు జిల్లా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు దీనికి సంబంధించిన వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ గురువారం విలేకరులకు వెల్లడించారు వీరి వద్ద నుండి 19 మోటార్ సైకిళ్లను రికవరీ చేశామని అన్నారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు అలాగే పోలీస్ యంత్రాంగం మహిళా సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని మీ చుట్టుపక్కల ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే 112 ద్వారా గాని వాట్సాప్ నంబర్ 9550351100కి సమాచారం అందించాలని సూచించారు ఈ సమావేశంలో ఏఎస్పీ నక్క సూర్యచంద్రరావులు పాల్గొన్నారు బైక్స్ రికవరీ చేయడం జరిగింది ఈ 19 బైక్స్ కాస్ట్ మనకి ఆల్మోస్ట్ ఒక 9 లాక్స్ వరకు ఉండొచ్చు 257 కేసులు రిపోర్ట్ అయ్యాయి అది బైక్ ఆఫెన్సెస్ కావచ్చు హెచ్బీస్ బై డే కావచ్చు హౌస్ బ్రేకింగ్ కావచ్చు చైన్ స్నాచింగ్ కావచ్చు అందులో మనము 119 కేసులు డిటెక్ట్ చేసాము ఇప్పుడు రిజిస్టర్ అయిన లేటెస్ట్ కేసెస్ లాస్ట్ 2-2.5 మంత్స్లో అవి కాకుండా 136 ఓల్డ్ కేసులు 2022-2023 లేకపోతే జనవరి ఆ టైంలో జరిగినవి 136 కేసెస్ డిటెక్ట్ చేశారు సో టోటల్ 255 కేసెస్ డిటెక్ట్ చేశారు ఇవి కాకుండా ఒక 78 కేసెస్ అదర్ డిస్ట్రిక్ట్స్కి డిటెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది ఫర్ బైక్స్ బయట డిస్ట్రిక్ట్స్కి కూడా ఇవ్వడం జరుగుతుంది అలా కాకుండా ఒక 7 హౌస్ బ్రేకింగ్ అఫెన్సెస్ కూడా మన దగ్గర ఉన్న అఫెన్సెస్తో పాటు బయట వాళ్ళది కూడా డిటెక్ట్ చేయడం జరుగుతుంది మన ప్రాపర్టీ రికవరీ రేటు 2023 సేమ్ పీరియడ్లో 34% ఉండేది ఇప్పుడు మన ప్రాపర్టీ రికవరీ రేటు 62% ఉంది ఆల్మోస్ట్ డబుల్ రికవరీ అవుతుంది
పర్సంటేజ్ ఆఫ్ డిటెక్షన్ మన ఓల్డ్ కేసెస్తో చూసుకుంటే 2023లో ఈ మంత్లో ఈ పీరియడ్లో డిటెక్ట్ అయిన కేసెస్ 82, ఇప్పుడు మనకి డిటెక్ట్ అయిన కేసెస్ 255. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నీతి సంఘం ఎన్నికలను సమిష్టి కృషితో సమర్థవంతంగా పూర్తి చేయాలి. భీమవరం సమీక్షా సభలో మండల తహసీల్దారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ ఏర్పాటు, తణుకులో స్పష్టం చేసిన ఎమ్మెల్యే ఆరిమిల్లి. పోలియో నివారణ కోసం తణుకులో అవగాహన ర్యాలీ నిర్వహించిన రోటరీ క్లబ్, జెండా ఊపి ఆరంభించిన ఎమ్మెల్యే. తణుకులో ఘనంగా ఐక్యరాజ్య సమితి దినోత్సవ సంబరాలు, శాంతి కోసం ప్రతిజ్ఞ చేసిన రూట్స్ స్కూల్ విద్యార్థులు. ఆపదలో ఉన్న పేద ప్రజలను ముఖ్యమంత్రి సహాయ నిధితో ఆదుకుంటున్న కూటమి ప్రభుత్వం, పి గన్నవరంలో చెప్పిన ఎమ్మెల్యే సత్యనారాయణ. అంబాజీపేటలో బుసలు కొడుతూ జనం మధ్యకు వచ్చిన తాచుపాము, చాకచక్యంగా బంధించిన స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ. ప్రాణాంతక వ్యాధి నిర్మూలనకు ప్రజలంతా కృషి చేయాలి, ఏలూరులో పోలియో నివారణ సభలో ప్రజలకు హితవు పలికిన ఎంపీ మహేష్ కుమార్. వాహనాలను అపహరించే ముగ్గురు సభ్యుల ముఠ అరెస్టు, ఏలూరులో వెల్లడించిన ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.